హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటెక్ టెక్ వీడియోస్ ఈరోజు మన నాయకెన్ వీడియోస్లో ఎన్టీపీసీకి గ్రూప్ డికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మీద ఇంకొంత అవగాహన తీసుకురావటానికి ఒక వీడియో చేస్తున్నాను మరి లేట్ దానికి సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉండండి మరి జాబ్స్ సాధించండి ఓకే మరి స్టార్ట్ చేద్దాం అసలు మన టాపిక్ ఏంటంటే ఈరోజు ఎన్టీపీసీకి గ్రూప్ డికి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ అనేది తన అందరి భావనలను విద్యార్థుల నుంచి అందరి యొక్క భావనలను తీసుకొని మరి రిజల్ట్స్ గురించి ఇంకొక ఆప్షన్ మనకు దొరకటం జరుగుతుంది అలాగే గ్రూప్ డికి సిబిటి టూ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు తీవ్రమైనటువంటి ఉద్వేగానికి లోన్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ కూడా కాబట్టి ఈరోజు ఆ విషయం మీద చర్చించుకుందాం అసలు మెయిన్గా ఎన్టీపీసీ స్టార్టింగ్లో మనం ఇప్పుడు ఎన్టీపీసీ గురించి ఆలోచిద్దాం అసలు మనకి ఎన్టీపీసీలో ముప్పై ఐదు ముప్పై ఐదు వేల పోస్టులకు గాను ఏడు లక్షల మంది సెలెక్ట్ అయ్యారు మనందరికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి ఈ యొక్క ఏడు లక్షల మందిలో ఏడు లక్షల మంది లేరు ఓకేనా రోల్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి ఈ యొక్క ఏడు లక్షల మందిలో చాలామంది కూడా ఐదు లెవెల్కి లేదా నాలుగు మూడు రెండు ఒక లెవెల్కే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మనం మెయిన్గా చూసుకుంటే ఒక లెవెల్కి సెలెక్ట్ అయిన వాళ్ళే ఒకదానికి సెలెక్ట్ అయినట్టు వాళ్ళని మనం అసలు చాలామంది కూడా ఐదు లెవెళ్ళకి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను ఐదు లెవెళ్ళకి కనుక పాస్ అయితే ఒక పర్సను ఐదు ఉంటున్నాడు అంటే నేను ఒక్కడే ఐదు సార్లు రిపీట్ అవ్వడం జరుగుతుంది అంటే నాలుగు సార్లు ఎగస్ట్రాగా రావటం జరుగుతుంది ఈ నా వల్ల నలుగురు పర్సన్స్ మరి డిక్రీజ్లో ఉన్నట్టు ఓకేనా ఇది మనకు వచ్చినటువంటి మెయిన్ కన్సర్న్ ఓకే కాబట్టి దీని గురించి విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేశారు ఒక విషయం మాట్లాడుకుందాం ఏడు లక్షల మందిని తీసారంటాం కన్నా ఏడు లక్షల రోల్ నెంబర్స్ని తీసారంటే బాగుంటుంది ఓకేనా ఇంకా ఒకవేళ ఈ యొక్క హై పవర్ కమిటీ తన యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని తగ్గించండి అని ఫైనల్ రిజల్ట్స్లో ఇచ్చారనుకోండి మన యొక్క వా వాదనలను అన్నీ మన యొక్క డౌట్లను విని వాళ్ళు కనుక ఒక రిపోర్ట్లో కట్ ఆఫ్ని తగ్గించండి అన్నారు అనుకోండి ఓకే మహా అయితే ఎంతమంది సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నారు ఓకేనా అసలు మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి మనందరికీ తెలుసు ఐదు ఐదు డెసిమల్ వాల్యూస్లో రిజల్ట్స్ని తీయటం జరిగింది ఓకేనా ఒక డెసిమల్ వాల్యూలోనే నాకు తెలిసి ఒక వంద మంది పైనే ఉంటారు ఒక డెసిమల్ వాల్యూలోనే కనీసం ఒక వంద మంది పైనే ఉంటారు ఒక్కొక్క జోన్ నుండి ఒక్కొక్క వంద మంది సెలెక్ట్ అయినా కానీ ఆలోచించండి ఇక్కడే మనకి చాలామంది వచ్చేస్తారు ఒక డెసిమల్ పాయింట్లోనే నేను చెప్తుంది అలా ఐదు డిస్మల్ పాయింట్స్ ఉన్నాయి మీరైతే ఎక్కువగా ఆలోచించుకోవద్దు రెండు పాయింట్లు మూడు పాయింట్లు తగ్గిస్తారన్న ఆలోచనకైతే రావద్దు నాకు తెలిసి ఒక్క పాయింట్ తగ్గిస్తే చాలు అంతా సెలెక్ట్ అయిపోతారు ఇప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్కి ఒక్క మార్కు తగ్గించినా కానీ చాలామంది సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి నేను చాలా మార్కులు తగ్గుతాము ఎలా ఇస్తారో అని మీరు ఆల్రెడీ ఎవరైతే నార్మలైజేషన్లో లేరో వాళ్ళు ఎక్కువగా ఆశలైతే పెట్టుకోమాకండి మీరు గ్రూప్ డీకి ప్రిపేర్ అయిపోయింది బాగా కష్టపడండి గ్రూప్ డీలో మనకి లక్షకు పైగా పోస్టులు ఉన్నాయి కోటి ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అందులో చాలామంది పోయారు ఇప్పటికే కరోనాలో చాలా మంది పోయారు ఇప్పుడు ఎన్టీపీసీలో కొంతమంది ఒక ముప్పై ఐదు వేల మంది పోతుండ పోతారు అందులోనే కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయి ఆర్థిక పరిస్థితులు బాగాక అప్పుడెప్పుడు అండి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇంకా ఎగ్జామ్ కూడా జరగల గ్రూప్ డీకి ఇది గ్రూప్ డి ఎగ్జామ్ జరిగి ఒకవేళ సిబిటి టూ పెట్టాల్సిందే అన్నారే అనుకోండి మళ్ళీ ఇంకొక సంవత్సరం అలా కనీసం రెండు వేల ఇరవై ఐదు అప్పుడెప్పుడో పాతిక సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ముప్పై ఒకటి ముప్పై రెండు ఒక అతను చదివేటప్పుడు పిల్లల్ని చూసుకునేటప్పుడు పెళ్ళిళ్ళు ఎప్పుడు కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే ప్రిపరేషన్లో ఉండి ఎన్టీపీసీకి క్వాలిఫై అవ్వలేదు వాళ్ళందరూ కూడా ఎన్టీపీఎస్సి అయితే పెద్దగా ఆలోచనలు పెట్టుకోవద్దు జస్ట్ ఒక పాయింట్లో తేడా ఉన్న వాళ్ళైతే క్వాలిఫై అవ్వచ్చామో కానీ ఎక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళు క్వాలిఫై అవ్వలేరు ఇది నా దగ్గర నుంచి సజెషను ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ అని కాదు ఆలోచిస్తే ఎవరికైనా అయిపోయింది ఓకే ఇంకా గ్రూప్ డికి సిబిటి టూకి పెట్టాలా వద్దా అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో పెట్టారు ఇప్పుడు సిబిటీ టూ అంటే దానికి కనీసం సిబిటీ టూ వన్ రాసి రిజల్ట్స్ వచ్చి మళ్ళీ సిబిటీ టూ రాసి రిజల్ట్స్ వచ్చేసరికి కనీసం వన్ ఇయర్ పైన పెట్టిద్ది వన్ ఇయర్ ఓకేనా ఇదంతా టైం వేస్ట్ అవ్వారం కాబట్టి కట్ ఆఫ్ ఎంతనే తీసుకో ఓకేనా నువ్వు ఎక్కువ కట్ ఆఫ్ పెట్టుకో నువ్వు ఇచ్చిన దాన్ని మెయిన్ మెయిన్ నోటిఫికేషన్ ఫాలో అయిపోతే ఎవరికి ప్రాబ్లం ఉండదు రైల్వే మీద కూడా ఎవరికి వ్యతిరేకత రాదు ఇలా అమెండ్మెంట్స్ చేస్తూ సిబిటి ఏ కాదు సిబిటి టూ కూడా పెడతామంటే మనకి కాలయాపన వాడిది ఏముందండి రైల్వే వాడిది మనం ఒక సంవత్సరం అంటే ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇప్పటికే మనకి వయసు ఏజ్ దాటిపోతూ ఉంటుంది ఇలా అయితే అలా కాబట్టి టూ వన్ అనేది కరెక్టు కానీ సిబిటి టూ కూడా పెడితే ఇంకొంతమంది సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ దానికి ఎవరు కూడా ఇష్టం లేదు పెట్టినటువంటి అభ్యర్థులకి ఇష్టం లేనప్పుడు రైల్వే వాడు ఆలోచించాల్సినటువంటి పని లేదు ఇది మన దగ్గర నుంచి ఉన్నటువంటి సజెషన్స్ మరి లింక్ అయితే ఓపెన్ అయిపోయింది మన ఆర్ఆర్బిలో లింక్ అయితే ఓపెన్ అయిపోయింది మీకు అక్కడ లింకులు కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో ఓకేనా అందులోకి వెళ్ళి మీరు మీ యొక్క కన్సర్న్స్ మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ రోల్ నెంబర్స్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా ఫోన్ నెంబర్ వీటన్నిటిని కూడా యాడ్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్ని మరి క్లారిఫై చేసుకోండి ఆర్ఆర్బి గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి వీడియోస్ని క్లాసెస్ని మన ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి మనల్ని ఫాలో అయిపోండి మీకు ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలియటం అయితే జరిగిద్ది ఇంకేదైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే ఓకేనా మరి ఛానల్లో కామెంట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఓకేనా ఇంకా మీరు అక్కడ టైటిల్ ఇచ్చేసాడు ఎక్కడంటే ఆ యొక్క వెబ్సైట్ లింకులో మనం మన యొక్క కన్సర్న్స్ని తెలియజేసేటప్పుడు అక్కడ మెయిన్ హెడ్లైన్ ఇచ్చేసాడు లేదా కింద హదర్ అని ఉండింది మీకు ఆ హెడ్లైన్లో ఏదైనా కాకుండా కింద ఇంకా ఎగస్ట్రాగా యాడ్ చేయాలనుకుంటే అదర్ మీద క్లిక్ చేసి మూడు వందల అక్షర అక్షరాలకు తగ్గట్టు ఒక బాక్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది అక్కడ మీరు టైప్ చేసేయండి మాక్సిమం ఇంగ్లీష్లో టైప్ చేయండి వేరే లాంగ్వేజెస్లో టైప్ చేయొద్దు ఓకేనా మరి ఇంకేదన్నా క్లాసెస్ కానీ ఇంకేదన్నా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే మరి ఉంటాను నేను మీ నాయటెక్క వీడియోస్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్